స్తోమతం వాళ్ళకున్న పూర్తి ఖల్లింగ్ స్తోమతం నాకు లేదు ఎందుకంటే ఇది అసలే పేదరికం స్కిట్ మరో పేదరికం స్కిట్ సీక్వెల్ తో మనందర్నీ హిలేరియస్ గా వెబిస్టానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his little team so let's welcome them ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవదకి బంధము ఎండాకాలం అమ్మా పైనంత ఎండగా ఉంది కాలు మాడిపోతుంది ఈ కాలు కూడా చెప్పేసుకుంటానమ్మా చెప్పు తగింది అదేంటమ్మా రెండు కాళ్ళకి రెండు చెప్పులు వేసుకునే స్తోమత మనకి లేదు బాబు ఏమ్మా మనం పేదరికం బాబు మనం పేదవాళ్ళని మర్చిపోయి కాలికి చెప్పేస్తానన్నాను అమ్మా పదమ్మా స్టేజి మీద స్కిట్ చేద్దాం కింద చేస్తే చెక్కి ఇవ్వడం పదమ్మా పోయిన వారం స్కిట్ ఎలా వచ్చింది ఈ టీవీలోనే వచ్చిందమ్మా స్కిట్ ఎలా వచ్చింది ఒక మోస్తరుగానే వచ్చిందమ్మా స్కిట్ కొట్టలేదా అంటే 10 మార్కులు ఇచ్చే అంత స్తోమత వాళ్ళకున్న 10 మార్కులు తీసుకునే స్తోమత నాకు ఎక్కడ ఉంటుందమ్మా మనకు అసలే పేదరికం అమ్మా చెల్లమ్మా స్కిట్ స్టార్టింగ్ లోనే ఇది ప్రోమో పంచ్ అన్నయ్యా ఇది ప్రోమోలో పడాలంటున్నావు ప్రోమో పంచ్ చేయట్లేదు ఏంటి చెల్లమ్మా నేను ప్రోమో పంచ్ కూడా ఎలుగుద్దు ఎందుకమ్మా నేను పేదవాళ్ళం మనం ధనవంతులంగా పెరగకపోయినా చెల్లెల్ని మాత్రం ధనవంతుల్లోనే పెంచాలి నీకు ఇష్టం కదా అని 4 వీధుల్లో తిరిగి 4 రూపాయలు సంపాదించి మేకప్ కిట్ కొన్నానమ్మా ఇంకో రష్మి ఆవుకిస్తున్నావేంటి చెల్లెమ్మా మనం మేకప్ చేసుకోకూడదు ఏమ్మా మనం పేదవాళ్ళం ఒక సుఖం లేదు ఒక ఆనందం లేదు చివరికి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కూడా లేదా అమ్మా బాబు 10 సంవత్సరాల క్రితం సినిమా ఎలా ఉంటుందమ్మా నాలుగా కదా అవునమ్మా ఈ టికెట్ తీసుకొని సినిమా చూసరా బాబు చూసారా బాబు గారు మా అమ్మ ఎంత మంచి మనసు సినిమా చూడమని టికెట్ ఇచ్చింది అమ్మా ఇదేంటమ్మా సగం టికెటే ఉంది సౌండ్ సినిమా నేను చూసొచ్చాను సౌండ్ సినిమా నువ్వు చూసరా బాబు ఇదేంటమ్మా పూర్తి సినిమా చూసేంత స్తోమత మనకి లేదు బాబు లేదు ఏమ్మా ఎందుకంటే మనం పేదరికం బాబు అయ్యో సరే అమ్మా చూసొస్తాను బాబు ఏంటి నాన్న వచ్చేటప్పుడు నెయ్యి సమోసా తీసుకుంటా నెయ్యి సమోసాలు ఉండవు నాన్న ఆలు సమోసాలు ఉంటాయి నాన్న ఆలు సమోసాలు తినే స్తోమత మనకెక్కడుందిరా పేదవాళ్ళం నా చెల్లెలు మాత్రం అలా పెరగకూడదు పోయిన స్కిట్ లో నువ్వు అడిగావు కదా అన్నయ్య కొత్త బట్టలు కావాలి ఇదిగో నీ కొత్త బట్టలు తీసుకో చెల్లెమ్మా ఇంకో రష్మి కొత్త బట్టలు రష్మికి ఇచ్చావేంటి చెల్లెమ్మా మనం కొత్త బట్టలు వేసుకోకూడదు ఏమ్మా మనం పేదవాళ్ళం ఇదిగో చెల్లెమ్మా ఇంకో రష్మి ఈ స్కిట్ లో నీకు పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయే కనీసం అవి చెప్తావని నీకు స్కిట్ లో డైలాగ్ పేపర్లు ఇచ్చాను అది తీసుకెళ్లి రష్మికి ఇచ్చావేంటే మీరు పోయిందని నా 1 కోటి రూపాయలు ఆస్తి తిరిగి వచ్చిందండి బాగా అయింది ఈ సగం నీకు ఈ సగం మాకు నాన్న చెక్కును సగం వాడికి ఇచ్చి సగం చెక్కు నువ్వు పెట్టుకున్నావేంటి పూజి చెక్కు తీసుకున్న స్తోమత మనకి లేదా పూర్తి చెక్కు లేకపోతే డబ్బులు రావు నాన్న డబ్బులు ఎందుకు రా మనకి మీరు చేసే పనులకి గుండె చెల్లమ్మా దగ్గర రండి చెల్లమ్మా గుండె మీద గట్టి కొట్టు నాకు గుండె ఆగిపోయేటట్టుంది నాన్న నువ్వు వేసే జోకులకి గుండె ఆగిపోయిస్తా మనకి లేదా పరిస్థితి బాలేదు చెమటలు వస్తున్నాయి కళ్ళు బయలుగా అమ్ముతున్నాయి అంబులెన్స్ ఫోన్ చేయి నాన్న తొందరగా ఏం చేస్తున్నావు నాన్న అంబులెన్స్ కి మెసేజ్ కాల్ ఇస్తున్నా కదా నాన్న అంబులెన్స్ కి ఫోన్ చేసే స్తోమత మనకి లేదురా ఎందుకంటే మనం పేదవాళ్ళంరా పేదవాళ్ళం పదవే వాళ్ళ లేకుండా మనం ఎలా వెళ్తాం వాళ్ళ లేకుండా స్కిట్ చేసే స్తోమత మనకుందే పదవే